హలో ఫ్రెండ్స్ నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ రాజేష్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏమిటే మీరు షాడ శిక్షలో జాయిన్ అయిన తర్వాత మీకు పార్ట్ టైంలో ఏ విధంగా మీకు శాలరీస్ వస్తాయి దాంతో మీకు ఏ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో ఇక్కడ నేను చేస్తున్నాను ఇక్కడ మనం వీడియో స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంతకుముందే ఫుల్ టైంకి మీకు ఏ విధంగా శాలరీస్ అనేది మీకు రిసీవ్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీకు చూడండి తెలుస్తుంది ఎలా అనేసి ఇక మనము వీడియో స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి పార్ట్ టైంకి రేటింగ్ కార్డ్ అనేది ఇదే విధంగా రావడం జరుగుతుందనమాట అంటే మీకు ఇక్కడ చూస్తే కన్నా టోటల్ ఆర్డర్స్ కావచ్చు ఇలా వీక్లీ కానీ డే కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తే కన్నా మీరు ఓన్లీ మాత్రమే మీకు ఇందులో వచ్చేసి మీరు డిన్నర్ మాత్రమే లాగిన్ చేసుకుంటే కన్నా ఓన్లీ మీరు ఇది డిన్నర్ మాత్రమే లాగిన్ చేయాలి ఒకవేళ మీరు ఏమైనా సరే మార్నింగ్ కానీ లంచ్ టైంలో కానీ లాగిన్ చేస్తే కన్నా అమౌంట్ అంతా ఎక్కువ రాదనమాట ఓన్లీ మీకు తక్కువ ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ మీరు ఏం చేస్తారంటే డిన్నర్ టైంలో మాత్రమే మీరు లాగిన్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తే గాన ఒక ఆర్డర్కి వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ మీరు స్లాడ్ చూస్తే మాత్రం సెవెన్ పిఎం నుంచి మాత్రం మీకు ఒక సింగిల్ ఆర్డర్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు ప్ర ఆర్డర్కి అనేసి ఇక్కడ చూసుకుంటే గానా ఇక్కడ మీకు ఫైవ్ ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ బేస్ పే ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ ప్రొవైడ్ అక్కడ మెన్షన్ చేశారనమాట అంటే మీకు ఏమిటంటే నెక్స్ట్ సెవెన్ టు నైన్ కిలోమీటర్స్ బేస్ పే ప్లస్ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ నెక్స్ట్ నైన్ కిలోమీటర్స్ లోపల ఉంటాయి కదా టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేసి మీకు మెన్షన్ చేయడం జరిగింది ఇంతకు మీకు ఇది ఎందుకు మెన్షన్ అంటే ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి మీకు ఒక ఆర్డర్ అనేది ఫైవ్ కిలోమీటర్స్ మీకు లోపలే ఉంటుందన్నమాట ప్రతి ఒక్క ఆర్డర్ కూడా సరే ఇన్ కేస్ ఆ ఫైవ్ కిలోమీటర్స్ కన్నా మీకు ఏమైనా సరే ఎక్కువ కిలోమీటర్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి కదా ఒకవేళ ఫైవ్ నుంచి సెవెన్ లోపల మీకు ఏమైనా సరే ఆ డిస్టెన్స్ అనేది అనుకోండి అప్పుడు ఇక్కడ టూ కిలోమీటర్స్ ఇంకా మీకు ఎక్కువ యాడ్ అయింది కాబట్టి ఆ టూ కిలోమీటర్స్ కలిపి మీకు ఒక కిలోమీటర్కి ఫైవ్ రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే మీకు ఏదైతే బేస్ పే ఉందో ఈ ఫార్టీ రూపీస్ ప్లస్ మీకు ఫైవ్ రూపీస్ అనేది మళ్ళీ అంటే ఒక కిలోమీటర్ ఉంటే ఒక ఫైవ్ రూపీస్ టూ కిలోమీటర్స్ ఉంటే కన్నా టూ ఫైవ్ రూపీస్ అనమాట అట్లా మీకు టోటల్గా ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఏమైనా సరే ఎక్కువ అంటే ఫైవ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ అంటే లైక్ ఒక నైన్ కిలోమీటర్స్ మీకు లోపల అనుకోండి అప్పుడు మీకు ఏం పోతుంది ఫైవ్ కన్నా మీకు వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ మీకు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు రేంజ్ అనేది నైన్ కిలోమీటర్స్ లోపల ఉంది కాబట్టి మీకు ఒక కిలోమీటర్కి వచ్చేసి ఎయిట్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఫార్టీ రూపీస్ ప్లస్ ఈ యొక్క ఎయిట్ రూపీస్ మీకు అలా అమౌంట్ అనేది యాడ్ అయ్యి మీకు రావడం జరుగుతుంది ఒకవేళ నైన్ కిలో తక్కువ ఉండగానే మీకు ఈ యొక్క టెన్ రూపీస్ మీకు పర్ కిలోమీటర్ కానీ రావడం జరుగుతుంది ఇలా మీకు బేస్ పేను అంటే మీకు ఫార్టీ రూపీస్ విత్ ఈ యొక్క ఇందులో మీకు ఈ ఫైవ్ నుంచి మీకు నైన్ కిలోమీటర్స్ లోపల ఎంతైతే మీకు కిలోమీటర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయో ఆ ఇంక్రీజ్ బేస్ చేసుకొని ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోతుందన్నమాట ఫిక్స్ చేసి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క ఆర్డర్కి ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాము డిన్నర్ స్టార్ట్ నెక్స్ట్ బేస్ పే అనేసి ఇక్కడ మనం ఫంక్షన్ చేయడం అనమాట డైలీ పర్ ఆర్డర్ పే అని చెప్పేసి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి మీకు ఏమంటే ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి డిన్నర్ స్లాట్లో ఒక టెన్ ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేస్తారనుకోండి ఒక టెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఒక ఆర్డర్కి వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారనమాట ఒక టెన్ ఆర్డర్స్ ప్రొవైడ్ మీరు టెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కానీ టెన్ అవర్స్కి ఫైవ్ ఫైవ్ అంటే టోటల్గా ఫిఫ్టీ రూపీస్ మీకు ఎక్స్ట్రా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకరి ఇక్కడ మీరు చూస్తే కన్నా ఈ యొక్క ఫైవ్ రూపీస్ మీకు ప్రొవైడ్ చేయాలంటే మాత్రం మీరు లాగిన్ అనేది ప్రాపర్గా అంటే చేయాలని చెప్పేసి ఇక్కడ చూస్తే కను మీరు వచ్చేసి త్రీ అవర్స్ మీరు ఖచ్చితంగా డిన్నర్ టైంలో లాగిన్ చేసి ఉండాలని చెప్పేసి నెక్స్ట్ మీ యొక్క మీ యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమమ్ మీరు సెవెన్ కన్నా సవ మీరు తగ్గకుండా ఉండాలని చెప్పేసి కన్నా మీరు ఇంకా ఇన్ని ఎక్కువ తీసుకున్నా ఓకే అన్న పర్లేదు బట్ సెవెన్ కన్నా మీరు తక్కువ ఉండకూడదు అని చెప్పేసి నెక్స్ట్ తీసుకుంటే క్యాన్సిలేషన్ మాత్రం మీకు ఏమీ ఉండకూడదు అని చెప్పేసి ఈ రూల్స్ మీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఈ యొక్క ఫైవ్ రూపీస్ అనేది మీకు మళ్ళీ రావడం జరుగుతుంది నెక్స్ట్గా ఓవరాల్గా మీకు మీ యొక్క ఇన్స్టెంట్ అమౌంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ మీకు ఫార్టీ రూపీస్ కలిపి మీకు మీకు ఒక ఆర్డర్కి రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు ఈ విధంగా మెయింటైన్ చేస్తే కనుక ఇక మనము నెక్స్ట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు వీక్లీ ఇన్సెంటివ్ అనమాట అంటే వీక్ మొత్తానికి కలిపి మీరు అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవడం అని చెప్పేసి బట్ ఇది ఏమంటే ఫ్రెండ్స్ మీకు వచ్చేసి టోటల్గా మీరు వచ్చేసి సెవెంటీ ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట అలాగే మీకు వీక్ మొత్తానికి కలిసి మీరు సిక్స్ డేస్ మీరు ఏమైనా సరే లాగిన్ చేస్తే కదా ఒక డేలో మీరు త్రీ అవర్స్ లాగిన్ చేస్తే మాత్రం సిక్స్ డేస్లో మీరు లాగిన్ చేస్తే కన సిక్స్ డేస్కి కలిపి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఒకవేళ మీరు ఏమైనా సరే సెవెన్ డేస్ లాగిన్ చేస్తే కదా వీక్లో మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా అంటే ఇక మీరు మీరు ఎర్నింగ్ చేసిన అమౌంట్ కాకుండా నెక్స్ట్ మీకు ఫైవ్ ఫైవ్ రూపీస్ సంబంధించి కాకుండా ఇది మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనమాట ఆ డే అంతా మీరు లాగిన్ చేస్తారు కాబట్టి ఆ యొక్క అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క టూ ఫిఫ్టీ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఓకే ఇప్పుడు నేను మీకు చెప్పేది వచ్చేసి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీకు చేసి ఒక స్లాట్లో మీరు ఎంతవరకు అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎయిర్నింగ్ చేసిన తర్వాత ఆ అమౌంట్కి ఎంతవరకు మీకు ఇన్సెంటివ్ అనేది వస్తుందని చెప్పేసి బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క రేటింగ్ కార్డులో వాళ్ళు ప్రొవైడ్ చేయలేదనమాట ఒక స్లాట్లో ఎంత అమౌంట్ మీకు చే అంటే ఎంత ఇన్సెంటివ్ వస్తుందని చెప్పేసి డిన్నర్ స్లాట్కి మాత్రమే బట్ మీరు ఒకసారి ఫుల్ డే ఫుల్ టైం సంబంధించిన రేటింగ్ కార్డు మీరు ఒకసారి ఓపెన్ చేయండి మీకు లింక్ అనేది ప్రొవైడ్ కింద అనమాట డామిన్ వీడియోస్లో అక్కడ మీరు చూసి తెలుస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ మనం చూస్తే కన మెయిన్ ఇంకొక టాపిక్ ఏమంటే ఫ్రెండ్స్ మార్నింగ్ అండ్ మీకు వచ్చేసి లంచ్ టైం అనమాట నెక్స్ట్ స్నాక్స్ ఈ త్రీ టైమ్స్లో మీకు వచ్చేసి పార్ట్ టైం వాళ్ళకి అమౌంట్ అనేది చాలా అంటే తక్కువ ఇస్తారు అనమాట అప్పుడు మీరు లాగిన్ చేయకండి ఓన్లీ మీరు వచ్చేసి డిన్నర్ టైంలో మాత్రం లాగిన్ చేసుకొని అమౌంట్ ఏం చేసుకోండి అనమాట ఎందుకంటే మీరు వచ్చేసి పార్ట్ టైంలో పార్ట్ టైం రైడింగ్ కార్డ్కి అమౌంట్ అనేది తక్కువ కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా సరే లాగిన్ చేయాలంటే మాత్రం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టెన్ రూపీస్ ఇస్తారు లంచ్కి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈ విధంగా మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట పాటల్లో మీకు అమౌంట్ అనేది తక్కువ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాగిన్ అనేది మార్నింగు లంచు ఈ టైంలో మీరు లాగిన్ చేయకండి రిమైనింగ్ టైంలో మాత్రం లాగిన్ చేసుకొని మీ అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోండి సరిపోతుంది అనమాట ఓకే ఇక్కడ నేను మీకు వచ్చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం మళ్ళీ ఒక కొత్త అప్బెట్తో మళ్ళీ నేను మీకు చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఓకే ఈ వీడియో మీరు ధన్యవాదాలు ఓకే గుడ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్